ఆకాశవాణి హైదరాబాద్ 75 వసంతాలు ప్రజా ప్రసార మాధ్యమంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సింగిడిలో స్పెషల్ సిరీస్ ప్రేరణ. ఈ రోజు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా చాలా విశిష్ట అతిథి మనతో ఉన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిలో దాదాపు 4 దశాబ్దాలు తమ సేవలను అందించారు. ఆకాశవాణి హైదరాబాద్ లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించారు, కార్యక్రమ నిర్వాహకుల్ని ప్రోత్సహించారు. ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే ప్రజలకి చేరువగా ఉన్న రోజుల నుండి ప్రైవేట్ మీడియా, సోషల్ మీడియా కూడా ప్రజల జీవితాలని హైజాక్ చేసిన రోజుల వరకు మేడం సర్వీస్లో ఉన్నారు. ఇంత కాంపిటీషన్లో కూడా ఆకాశవాణి, దూరదర్శన్లు ముందంజలో ఉంచడానికి చేసిన ప్రయత్నంలో 100% సక్సీడ్ అయ్యారు మేడం. ప్రోగ్రామ్ విభాగం నుండి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా 2021 రిటైర్ అయ్యారు. ఈరోజు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా మీతో మాట్లాడడానికి వచ్చారు. నా ముందే ఉన్నారు మా శైలజ సుమన్ మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మేడం, ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ విత్ మీ ఇన్ ద స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 39 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్లో మీరు ఉన్నారు కదా మేడం, ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. మరి ముందుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో మీరు ప్రొడ్యూసర్గా దూరదర్శన్లో చేరారు. ప్రొడ్యూసర్గా చేరే ముందు ఆకాశవాణి దూరదర్శన్లతో మీకున్న అనుబంధం చెప్పండి మేడం మా శ్రోతలకి. తప్పకుండా. చిన్నతనం గుర్తు చేసుకోవాలంటే ఎవరికైనా చాలా సరదాగానే ఉంటుంది. జీవితం మొదలెట్టి అంటే చిన్నతనంలో నేను 5 ఏళ్ళు అలా ఉన్నప్పుడు కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. ఆ విధంగా కొంచెం మీడియా అంటే లైక్ స్టేజ్ మీద ఉండడము, నలుగురితో మాట్లాడము, ఒక కైండ్ ఆఫ్ అటెన్షను, అందరూ మనని చూడడము, ఇవన్నీ ఉండేవి. అది కాకుండా నా పేరెంట్స్ కూడా చాలా వాళ్ళకి లిటరరీగా దే ఆర్ వెరీ గుడ్ లైక్ ను కల్చరల్గా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఏం చేసేవారంటే మా అమ్మ ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ పాడేది. సో అలా నన్ను తీసుకుని వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు బాలానందం కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. చేసి వెళ్ళడము, పేయిగా మా అమ్మకి చెక్ తీసుకోవడము, అక్కడ డ్యూటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడము, ఇలాగా ఒక నాటకం చేశాను నేను చిన్నప్పుడు. అదేంటంటే మోగపిల్ల ఉంటుంది, ఒక సినిమాలో కూడా ఉంటుంది ఆ స్టోరీ. ఒక మోగపిల్ల ఉంటుంది, ఆ అమ్మాయికి మోగపిల్లని ఈరోజు అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్ అప్పుడు అనేది వాళ్ళు అలాగా ఈజీగా మాట్లాడేవాళ్ళం అలాగా. సో అయితే ఆమెకి పెళ్లి చేస్తారు, పాపం ఈ అమ్మాయి మాట్లాడలేదు కదా అని ఆ భర్త దేవునికి మొరపెట్టుకుని, దేవా ఈ అమ్మాయికి అంటే అందులో డాక్టర్ అని చూపిస్తారు, డాక్టర్ దగ్గరికి ఈ అమ్మాయి గొంతు వచ్చేలా చేయండి అంటే ఆయన చేస్తాడు. ఎందుకైనా మంచిది నీకు చెప్తున్నాను, నువ్వు అడక్కిది చేయించుకోకు అంటాడు. లేదు లేదు అమ్మాయి మాట్లాడాలి అంటాడు. ఇతను మాట్లాడిస్తారు, మాట్లాడిస్తే ఇంకా అమ్మాయి గంపగా అయ్యాళ్ళు అనమాట. ఆ రోజుల్లో బాగుండేది, ఇప్పుడు అందరు కొట్టేస్తారు మనం చెప్పామంటే. ఆ కథ ఒకటి. ఇంకో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి గొంతు తీసేయిన ఆయన అని ఇతను బతిమాలుకుంటాడు. అందులో ఆ గంపగయ్యాలి నేను. సో చాలా అంటే ఎందుకని చెప్తున్నానంటే ఆ గంపగయ్యాలి కింద ఉండాలి అనేది నువ్వు యాక్చువల్ కదా చక్కగా ఆ మాటల్లో. అందులో రేడియో నాటకం, రేడియో నాటకం అంటే ఇప్పుడు ఆన్ విజన్ ఉన్నాననుకో, నేను చక్కగా ఏదో నా కళ్ళిలా పెట్టో, ఏదో నేను గంపగయ్యాళ్ళగా చేతులు అవి ఇంత చూపేసి గట్టిగా మాట్లాడేయచ్చు. బట్ రేడియోలో చూపించగలగాలి కదా, దట్ ఎమోషన్ పలకాలి, పలకాలి. అది రేడియో ముందు. మన రేడియోలో నాటకం ఎందుకు ప్రత్యేకం అంటే దానికే. సో దాంట్లో ఎలా అనేది ఆ టైంలో అంత చిన్నతనంలోనే చేయగలడానికి చేయించిన ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు నిజంగానే నాకు కొంత ధైర్యాన్ని, అసలు ఒక మీడియం మీద ఒక కమాండ్ని తీసుకొచ్చారని చెప్పచ్చు. దట్ వాజ్ చైల్డ్హుడ్. ఆ విధంగా రేడియోతో అటాచ్మెంట్ విజయవాడ. సో తర్వాత నేను ఎనీవే ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ టు ఎ ఫ్యామిలీ. మా మామగారు రేడియోలో పనిచేశారు అనౌన్సర్ కింద, మల్లాది నరసింహశాస్త్రి గారు ఇక్కడే హైదరాబాద్లో పనిచేశారు. ఆయన కలవడానికి నేను ఈ మధ్యలో నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళడం అది అనదర్ స్టోరీ, రేడియో వరకు చెప్తున్నా. ఫస్ట్ టైం మా మామగారిని ఒకసారి చూద్దామని దూరదర్శన్ నుంచి రేడియోకి నా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. వస్తే ఒక చిన్నపిల్లల నాటకం రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ చిన్నపిల్లల గొంతు కావాలి. ఐ వాజ్ జస్ట్ 21 ఆర్ సంథింగ్ లైక్ దాట్. కొంచెం చిన్నపిల్లల గొంతులాగే ఉండేది. అయ్యేటప్పటికీ అదిగో శైలజ ఉందిగా తీసుకురండి తీసుకురండి అన్నారు ప్రొడ్యూసర్ గారు, ఐ థింక్ వేదవతి గారు వాళ్ళు అనుకుంటా. లోపలికి పిలిచేసి ఆ 10 ఏళ్ళ పిల్ల క్యారెక్టర్కి నన్ను కూర్చోబెట్టేశారు. నేను ఇదే స్టూడియోలో ఒక నాటకంలో పార్టిసిపేట్ చేశాను. దట్స్ హౌ లైక్ యూనో ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ వచ్చింది. చివరికి ఫైనల్లీ 2001 అక్టోబర్ నేను ఆల్ ఇండియా రేడియోకి వచ్చా దూరదర్శన్ నుంచి డెప్యూటీ డైరెక్టర్గా.
సో ఆ తర్వాత అనదర్ స్టోరీ అనుకో, 2002లో మార్కెటింగ్కి వచ్చాను. అదంతా ఇనివే ముందు ముందు మా అడుగు అని నేను చెప్తాను. సో చాలా అందమైన అనుభవం రేడియో, అది డెస్టినీస్ చైల్డ్ అని చెప్పొచ్చు మేడం. కరెక్ట్, అంటే ఒక ఫ్లోలో వచ్చారు కదా. నాకు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది ఇదేదో చాలా ఫ్లోగా ఉంది ఇది. అంటే డెస్టినీ నిన్ను అలా ఒక స్టెప్ నుంచి తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ ప్లేస్ అండ్ ఇక్కడ నువ్వేదో చేయడానికి ఉంది, నలుగురితో మాట్లాడడానికి అవకాశం ఉంది, నలుగురికి నువ్వేంటో తెలియచ్చు, నలుగురికి వాళ్ళ గురించి కూడా మనకి తెలిసే ఆపర్చునిటీ ఉంది. ఎంతోమంది ఆర్టిస్టులకి ఛాన్స్ ఇచ్చిన అది నిజంగానే, అంటే అదొక గర్వంగా ఏమీ లేదు నిజంగా. అంటే ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం అన్నట్టే ఈ రోజుకి నేను ఫీల్ అవుతా. ఐఎమ్ బ్లెస్ దట్ వే. డెఫినెట్లీ మేడం, అండ్ యువర్ అ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. అండ్ నేను ముఖస్థుతి కాదు ఈరోజు శ్రోతలకి, బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా తెలియాలి కాబట్టి చెప్తున్నాను మేడం. అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ చేశారు మేడం, ఎన్నో ట్రెండ్స్ సెట్ చేశారు అలాగా. మరి 1982లో మీరు దూరదర్శన్లో జాయిన్ అయ్యి 12 ఏళ్ళు దాదాపు ప్రొడ్యూసర్గా చేశారు. అలాగే 2001లో అనుకుంటాను మీరు ఆకాశవాణికి వచ్చారు. 2001లో ఆకాశవాణి మేడం, అసలు ఒక ప్రభుత్వ సంస్థకి మార్కెటింగ్ అన్నది అవసరమా అని అనుకుంటాం మనం. ప్రభుత్వ సంస్థ అంటే ప్రభుత్వంతో ఫండింగ్ ఉండాలి అని. కానీ ఆకాశవాణి హైదరాబాద్లో మార్కెటింగ్ డివిజన్ ఒకటి పెట్టి దానికి మిమ్మల్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆ ట్రెండ్ కూడా మీరే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మార్కెటింగ్లో ఉంటూనే 2005లో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ తెలుగు రేడియో ఛానల్ ఇన్ హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో, అది కూడా మీరే స్టార్ట్ చేశారు. హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా మీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయినాయి 3 FM ఛానల్స్. సో మన లిసనర్స్కి మేడం, అంటే ఆకాశవాణి లిసనర్స్కి, మీకు తెలిసిందే మన యావరేజ్ లిసనర్షిప్ ఏజ్ ఎలా ఉంటుంది అన్నది. ఇప్పటికీ కూడా 2024లో కూడా కొంత రిసైలెన్స్ ఉంటుంది. కొంచెం న్యూ ఏజ్ భాష మాట్లాడినా, పాటలు వేసిన, ట్రెండీగా ఉండడానికి ప్రయత్నించిన ఉంటుంది. మరి అప్పుడు 2005లో అసలు ఆ ట్రాన్సిషన్ని శ్రోతలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే టెలివిజన్ నుంచి రేడియోకి రావడం, ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ థింగ్. దో 11 మంత్స్ అట్లాగా వెరీ అదే సిస్టమాటిక్గా రేడియో నుంచి డెవలప్ అయిందే దూరదర్శన్ స్టేషన్లో యాక్టివిటీస్ కూడా. ఈవెన్ హౌ వీ మెయింటైన్ కోఆర్డినేషన్ మీటింగ్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ పాయింట్ చార్ట్, ఇవన్నీ కొంచెం ఈజీగానే కష్టం లేకుండానే నేను చేయగలిగాను. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మార్కెటింగ్, ఎస్. యాక్చువల్లీ మనకు అంతవరకు సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా జరుగుతున్నది. అంటే వివిధ భారతిలో మనం ఏం చేసినా మన కమర్షియల్స్ వచ్చేవి, మన కమర్షియల్స్ బుక్ చేసేవాళ్ళం, పైగా 1 ఉండేవాళ్ళము. సో వివర్ ద ప్రయారిటీ అండ్ యువర్ ద ఓన్లీ 1. సో తప్పకుండా అందరూ వచ్చి మన దగ్గర కమర్షియల్ బుక్ చేసుకుని వెళ్ళిపోయేవారు. అంటే మనం ఒక బిల్డింగ్లు చేయడం, కమర్షియల్ సేల్స్ తీసుకోవడమే జరిగి ఉండేది. ప్రసార భారతి అయిపోయిన తర్వాత మనకి ఈ రెవెన్యూ, మనకి ఏం చేశారనంటే రెవెన్యూ మనకి మనం ఎర్న్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ఏదో గవర్నమెంట్ ఫండ్ నీకు జీతాలు అవి ఇస్తుంది, మిగతా ఖర్చులకు మొత్తం ప్రసార భారతి షుడ్ ఎర్న్ మనీ అని. ఏ స్టేజ్లో మనకి అప్పటికే మనం కొంచెం ప్రయారిటీ తగ్గి మనమంటే కొంచెం గుర్తుపట్టకుండా ఉండే స్టేజ్లో వచ్చేటప్పటికీ మనమంటే మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అప్పుడు కే శర్మ గారు అని చెప్పి మనకి సీఈఓ ఉండేవారు. హీ వాజ్ ఆల్సో డీజీఏఆర్ కింద కూడా చేశారు, చాలా ఎఫిషియెంట్ తెలుగు పర్సన్. ఆయన ఏం చేశారని అంటే బాంబేలో, ఢిల్లీలో, అండ్ దెన్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్లో ముందు బాంబే, ఢిల్లీ అలా స్టార్ట్ చేసి హైదరాబాద్ దాకా వచ్చారు. నేను అప్పటికి డిప్యూటీ డైరెక్టర్గా ఇక్కడ రేడియో స్టేషన్లో ఉన్న టైంలో నాకే అనిపించింది మార్కెటింగ్ అని అంటే లిటరల్లీ డబ్బులు సంపాదించడమే కాదు, మార్కెటింగ్ యూ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్. మనం అంటే ఏంటి నలుగురికి జ్ఞాపకం చేయాలి. సో ఆల్ ఇండియా రేడియోలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎంత దాకా వెళ్తాము, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ అండ్ ప్రైవేట్ రేడియో ఛానల్ అనేది చెప్పగలిగి ఉండాలి నలుగురికి. అంటే మన గొప్పతనము, మనం అసలు ఏంటి, మన ఆర్కైవ్స్ ఏంటి, మనం అసలు ఏం చేసాము, ఇన్ని కొన్ని ఇన్ని సంవత్సరాలుగా రేడియో ఎంతమందికి, ఈవెన్ గ్రీన్ రివల్యూషన్ కానీ ఏ రివల్యూషన్ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది కొంచెం అందరి మనసులోంచి ఫేడ్ అయ్యే టైం. సో అది మనం బిల్డప్ చేసుకుని, మనకి ఇమేజ్ బిల్డప్ అంటారు, ఇమేజ్ బిల్డింగ్ చేయడము, ఇవన్నిటికీ ఐ థింక్ నేను అనుకున్నా నేను రైట్ పర్సన్ అని చెప్పి. సో నేను రిప్రజెంటేషన్ రాసి మేడంకి ఇచ్చాను. అప్పుడు దుర్గా భాస్కర్ గారు ఉండేవారు, ఆవిడ కొంచెం నన్ను వదులుకోవడం ఇష్టం ఉండింది లేదు పాపం.
నవ్ ఐ అండర్స్టాండ్. ఆ రోజున అదేదో అప్లికేషన్ పంపించలేదనే వరకు నేను అనుకున్నాను, కానీ కొంచెం చిన్నతనం కదా. సో కానీ ఆమె తర్వాత పంపించారు బాంబే నుంచి విజయలక్ష్మి చాప్రా గారు, ఇంకొక ఏడీజీ వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లా, నువ్వు అసలు ఎప్పుడు కమర్షియల్లో పని చేయలేదు కదా, వై డూ యూ వాంట్ టు డూ దిస్ అంటే, నాకు అర్థమైంది మార్కెటింగ్ అంటే ఇదే, నేను ఇదే చెప్పాను. సో మనం ఇక్కడ డబ్బులు సంపాదించడం కాదు, మనం నలుగురితో కలిసి మంచిగా యాక్టివిటీస్ చేయాలి. యునిసెఫ్తో వీ యూస్ టు హ్యావ్ తర్వాత లేటెస్ట్ స్టేజ్లో గర్ల్ చైల్డ్ అవార్డ్స్ చేయడము, అంటే ఎక్కడ చూసినా ప్రసార భారతి అంటే, ప్రసార భారతిలో దూరదర్శన్ రేడియో కలిపి అనేది కూడా బాగా ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చేది. సో రెండు కలిపిన యాక్టివిటీస్ చేసేవాళ్ళం. ఇక్కడ రేడియోలో ఒక ప్రోగ్రామ్ చేస్తే అది దూరదర్శన్ కూడా చేసేవాళ్ళం. ఐ థాట్ వి నీడ్ టు బిల్డ్ అని అదే చెప్పాను. ఆ కోఆర్డినేషన్ చేయడానికి కూడా మీరే రైట్ పర్సన్. నేనే రైట్ పర్సన్ నిజంగానే. ఆ టైంలో ఎట్ దట్ టైం రియల్లీ ఎస్. సో అవన్నీ కూడా కొంచెం నేను బాగా చెప్పాను మా ఏడీజీకి కూడా. ఆయన అన్నారు, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్స్ ఆర్ కమర్షియల్స్, అంటే ఎంత ఎర్న్ చేసావు, ఇఫ్ యూ ఫెయిల్ వీ డోంట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ అన్నారు. పర్వాలేదండి, అలాంటివి అవసరమే కాదు అన్నా. చాలా ఎందుకు అంత ధైర్యమో నాకే తెలీదు. సో దట్ షోస్ మీ. సో దట్స్ హౌ వి బిల్డ్. సరే నా టీమ్ని తీసుకోమని చెప్పారు, టీమ్ బిల్డప్ చేశాము. చాలా ఇలాంటి బిల్డప్ యాక్టివిటీస్ యూనిసెఫ్తో చాలా వాట్ ఫంక్షన్స్ చేశాము గర్ల్ చైల్డ్ అని. ఆ తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు కంటిన్యూ చేశారు అవన్నీ, దే స్టార్టెడ్ హియర్ ఐఆర్డిఏ ప్రోగ్రామ్స్, ఐఆర్డిఏ ట్రైనింగ్, ఐఆర్డిఏ ప్రమోస్, హోటల్లో ఇన్కమ్ ఉండేది. ఈవెన్ బాంబే వెళ్తే అసలు కమర్షియల్ దీనికి, నేను విజయలక్ష్మి చాప్రా మ్యామ్ టేబుల్ మీద చూస్తే క్రికెట్ అన్నమాట, 100 crores కాంట్రాక్ట్స్ ఆన్ టేబుల్ మీద. అలాంటి ప్రైమ్ డేస్ చూసాము. మా సీనియర్స్ మాకు అంత సపోర్ట్ చేశారు. అలాగే ఢిల్లీలో మినిస్ట్రీ నుంచి బాగా రెవెన్యూ వచ్చేది, వాళ్ళ యాక్టివిటీస్ చేసేవారు, సిఎస్ఆర్ యాక్టివిటీస్ ప్రైవేట్ ఫార్మ్స్కి చేసేవాళ్ళం. సో ఎస్, మార్కెటింగ్ దో కష్టపడి ధైర్యంగా చేయాలి అని చేద్దామని అనుకుని చేసినా కూడా థింగ్స్ వర్ వెరీ ప్రెటీ గుడ్ కరీర్స్ చేయడం ఒక టైంలో. ఇప్పుడు దెన్ ఫైనలీ ఎఫ్ఎం రేడియో. అట్ దట్ పాయింట్ నాకేమనిపించిందంటే, మార్కెటింగ్ షుడ్ హ్యావ్ ఏ ఛానల్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే ఎక్కడేమవుతుందంటే, నేను చాలా కొన్ని కమర్షియల్స్ చాలానే తీసుకొస్తాను, అన్ని కమర్షియల్స్ రన్ చేయలేకపోతారు మెయిన్ స్టేషన్, లేకపోతే వివిధ భారతి, లేకపోతే దూరదర్శన్లో అన్ని. కానీ ఎక్కడో కనుక మన చేతిలో ఒక ఛానల్ కనుక ఉంటే ఈ కమర్షియల్స్ అక్కడ రన్ చేయొచ్చు కదా అని నాకు ఏదో అనిపించింది. ఎఫ్ఎం రెయిన్బో స్టార్ట్ చేస్తున్నారని అంటే, అప్పటికే గోపాలకృష్ణ గారికి చాలా వర్క్ ఉన్న స్టేజ్. అప్పుడు నేను జయలాల్ గారని ఆయనతోటి, ఐ డోంట్ మైండ్ లుకింగ్ ఆఫ్టర్ ఎఫ్ఎం రెయిన్బో అన్నాను. ఆయన ఏమనుకున్నారో అనుకుని ఇచ్చారు. ఒక 2 ఇయర్స్ చేశాము. సో ధైర్యం అంటే అప్పుడు మన లాంగ్వేజ్. సో అంతవరకు వివిధ భారతిలో చక్కటి భాష విని, ప్రైమరీ ఛానల్లో విని, వీళ్ళకి నాతో సుమనస్పతి రెడ్డి గారని మేము మా టీం, ఆయన కొంచెం సరదాగా దాన్ని పటాయిస్తాం, ఫుల్ పటాయిస్తాము. సో ఈ మాట ట్యాగ్ లైన్గా పెట్టించారు హిందీలో, ఖూబ్ పటాయింగే అనే వాళ్ళు పటాయింగే. సో అయ్యేటప్పటికి పటాయింపు చాలామందికి నచ్చలే, కాకపోతే స్లోలీ ది లైట్ అండ్ అప్పటి నుంచి మొదలు కదా. ఆ తర్వాత రకరకాలు మాట్లాడారు, వేరే పేర్లు ఉండేవి. అలాగే మన ఆల్ ఇండియా రేడియోలో ఇట్లాంటి భాష కానీ ఇది మాట్లాడడం కానీ లేదు. సో మా ఏడీజీ డీడీజీ ఉండేవారు అన్నమాట, ఉషాపురి. ఆమె ఫస్ట్ శైలజ దూరదర్శన్ నుంచి వచ్చింది, తనకేం తెలుసు ఎందుకు ఎఫ్ఎం రెయిన్బో ఇస్తున్నారు ఇలా అని. లేదు, ముందు లెట్ హర్ గో ఫర్ ట్రైనింగ్ అని షీ సెంట్ మీ ఫర్ ట్రైనింగ్. అదేంటి, నన్ను, నేను ఇంత దాన్ని చాలా గొప్పదాన్ని, నన్ను ట్రైనింగ్ ఎందుకు పంపించిందని నేను అనుకోలేదు. లక్కీ అలా అనుకోలేదు కాబట్టే ఆపర్చునిటీస్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. అంటే ఎస్ మా అమ్మాయి గో అన్నాను. వెళ్తే నిజంగా రెయిన్బోలో అసలు మనం ఎంత టాక్ టైం ఎంత వాడుకోవాలి, ఫస్ట్ మనం ఛానల్ ఐడెంటిటీ చెప్పాలి, నీ పేరు చెప్పాలి, తర్వాత 30 seconds యూ షుడ్ టాక్ అబౌట్, నువ్వు నెక్స్ట్ వాన గురించి పాట వేస్తున్నావు అంటే వాన గురించి మాట్లాడాలి, చివరికి పాటకు లింక్ చేయాలి 50 seconds అంత చక్కగా టైం వాడుకోవడం, ఇవన్నీ నేర్పించారు.
అవి నేను వచ్చి ఇక్కడికి తర్వాత అందరికీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్జీస్ అదే దే ఆల్ లెర్న్ అంటే డ్రెస్. నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మేడం, ఆ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్జీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రైవేట్ ఛానళ్ళలో వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ ప్రోగ్రామ్ హెడ్స్ గా ఉన్నారు, ఎగ్జాక్ట్లీ ఓటీటీ ఛానల్స్ ని హెడ్ చేస్తున్నారు. దట్ ఫస్ట్ బ్యాచ్ దట్ ఆఫ్ ఫస్ట్ ఆర్జీస్ బ్యాచ్ ఆర్జీస్ నాతో కలిపి నేను నేర్చుకున్నాననే చెప్తా. బికాజ్ ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఎప్పుడో ట్రైనింగ్లో నేర్పించింది ఒక రకం, అయితే రేడియోలో అడుగు పెట్టిన తర్వాత రేడియో ట్రీటెడ్ మీ సో వెరీ వెల్. నిజంగా అదే రేడియోలో ఉన్న గొప్ప విషయం నేను అనుకుంటా. ఎందుకనంటే ఆహ్వానించి తీసుకున్నారు కాబట్టి నేను వాళ్ళలో కలిసిపోయా. నేను టెలివిజన్ నుంచి వచ్చానని నేను అనుకోలేదు, రేడియో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు, ఎందుకంటే ఇంకా కొంచెం ఈవిడికి ఇంకొన్ని రెండు మాటలు ఎక్కువే తెలుసు మాకన్నా అన్నట్టే ఉన్నారు. సో ఈవెన్ మా ఏడీజీ పంపించింది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజున ఐ థింక్ మీరు చెప్పినట్లే చాలా ప్రైవేట్ ఛానల్స్లో ఈవెన్ సినిమాల్లో ఉన్న హీరోతో సహా ఈరోజు ఆ పిల్లవాడి స్క్రిప్ట్ మన కళ్ళ ముందు రాసుకున్న రోజులు. సో దోస్ ఆర్ దట్ థింగ్. అండ్ నా టీం కూడా విజయ్ సుమనస్పతి రెడ్డి రాంబాబు వీళ్ళందరూ ఎంత చక్కటి టీం అంటే అసలు ప్రైవేట్ ఛానల్తో వాళ్ళకే ప్రైవేట్ ఇంకా అప్పుడు లేటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. మనకు ఒక్కటే కొంచెం రీచ్లో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉండే తప్ప బికాస్ పీపుల్ ఆర్ జస్ట్ మ్యాడ్ అనమాట అంత పేరు తీసుకొచ్చి. అంటే ఆ మల్టీలింగ్యువల్ ఆస్పెక్ట్ కూడా రెయిన్బోలో సిన్స్ ఇన్సెప్షన్ ఉండడం ఇక్కడ ఉన్న డెమోగ్రఫీకి బాగా కనెక్ట్ అయినట్టుగా బాగా అనిపిస్తుంది. కనెక్ట్ అయింది, కరెక్ట్. దీనికి చాలా బాగా సూట్ అయింది. దాంట్లో ఈవెన్ ఒక స్లాట్ మేము తమిళ కన్నడ పాటలు కూడా వేసేవాళ్ళం అవును, కొన్ని స్లాట్ రాగంలో బాగుండే. దోస్ వర్ ద డేస్, దోస్ వర్ ద డేస్ అంటే బిగినింగ్ అండ్ ఈవెన్ లాంచ్ ఇట్ సెల్ఫ్ ఫిలిం స్టార్స్ అందరూ రావడం ఒక ఒక గాలా ఇది ఉండేది. మేడం ఇప్పుడు రెయిన్బో ఎఫ్ఎం ఇక్కడ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత యు వెంట్ ప్లేసెస్ మేడం, వివిధ భారతి ముంబైని యు హెడెడ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అలాగే ఢిల్లీ వెళ్ళి బ్రాడ్కాస్టింగ్ హౌస్ కి ఫస్ట్ ఫీమేల్ తెలుగు డైరెక్టర్ మీరు. ఇది ఇంకా అపారమైన ఎక్స్పోజర్ ఇచ్చి ఉంటుంది మీకు, ఎన్నో అనుభవాలు కూడగట్టుకొని ఉంటారు, మాకు కొన్ని పంచుకోండి మేడం మాతో. యాక్చువల్లీ వివిధ భారతి అడిషనల్ ఛార్జ్ నాకు. సో నేను ముంబై ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్గా వెళ్ళాను. ఈ మధ్యలో విజయవాడ స్టేషన్ దూరదర్శన్ స్టార్ట్ చేశాను, విజయవాడ నుంచి హైదరాబాద్, అంటే అప్పుడు స్టేట్ డివైడ్ అయినప్పుడు యాదగిరి సప్తగిరి రెండు అనదర్ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రలోకి వెళ్ళాక, బట్ అంతవరకు చాలు. అక్కడి నుంచి నేను ముంబై ఆకాశవాణి. సో ఐ వాజ్ అడిషనల్ హెడ్ ఫర్ వివిధ భారతి అండ్ ఆర్కైవ్స్ వెస్ట్ జోన్. సో బ్యూటిఫుల్ పోస్టింగ్. సో అండ్ చర్చ్ గేట్ ఆకాశవాణి అంటే లతా మంగేష్కర్లు వాళ్ళు వచ్చి వెళ్ళిన స్టేషన్, అది అంత గొప్ప స్టేషన్. దాంట్లో డైరెక్టర్గా ఉండి ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోవడం అనేది, అండ్ దెన్ మరాఠీ లాంగ్వేజ్ రాదు ఒకటి, దో అందరూ హిందీ మేనేజ్ చేసేవారు, లిపి హిందీయే దట్. అండ్ దాంట్లో యాక్చువల్లీ అక్కడ కూడా మళ్ళీ ఎఫ్ఎం రెయిన్బో ఉంది కదా, ఎఫ్ఎం రెయిన్బో ఉంది కాబట్టి దాన్ని ఇంకా చాలా పాపులర్ చేసి చెప్పాలంటే షబానా అజ్మీ అండ్ దెన్ కళ్యాణ్జీ ఆనంద్జీ బ్రదర్ ఆనంద్జీ అండ్ దెన్ గుల్జార్ సాబ్, ఇలాగా ఎంత మంది అంటే కబీర్ పేడి అండ్ ఎవ్రీ హాఫ్ డే, అదే ఎవ్రీ హాఫ్ డే అనొచ్చు మధ్యాహ్నం కంటే ఎవరో ఒకళ్ళు విఐపి లాంటి ఆర్టిస్టులు వచ్చేవారు. ఎంత భలే పోస్టింగ్. ఆ 2 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను ఉన్నాను. సో అంటే నేనే వీళ్ళందరినీ తీసుకొచ్చానని చెప్పలేను, కానీ నేను వీళ్ళని పెద్దవాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నేను నా స్టాఫ్కి ఇవ్వగలిగానని నేను అనుకుంటాను. ధైర్యం చేసి వాళ్ళు వస్తారండి మన స్టేషన్కి వస్తారా అని అంటే లేదు, వీ విల్ టాక్, నేను మాట్లాడతాను అన్నట్టుగా. సో చాలా బాగా జరిగేది, అది ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాత వివిధ భారతి కూడా రెగ్యులర్గా వెళ్ళేది, దట్స్ అందులో ఆ పాటలు అండ్ ఐకానిక్ వాయిసెస్ పెద్ద పెద్ద లైక్ నో. ఇక్కడ మనం వాళ్ళని ఎప్పుడైనా చూద్దామా కమల్ జీ లేకపోతే ఇంకెవరో ఇలా ఇలా వీళ్ళందరినీ అక్కడ వాళ్ళు నీతో పనిచేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది కదా మనం అందరూ. అంటే మధ్యాహ్నం ఈ సఖీ సహేలి ప్రోగ్రామ్స్, సాయంత్రం వివిధ భారతి ప్రోగ్రామ్స్ విని విని అసలు ఆ వాయిసెస్ మనకి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ కదా. మీరు వాళ్ళతో వర్క్ చేసారు, వాళ్ళు ఎంత మిస్ చేసేవారంటే నేను ఎక్కువ వారానికి ఒక్కసారే వెళ్ళేదాన్ని. సో వెళ్ళేటప్పటికి దూబే గారని లేకుంటే మనీషా సఖీ సహేలి చేసేది
ఇలా అంతా చాలా బాగుండేది, మంచి భాష. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎంత స్క్రిప్ట్ ఇప్పటికీ రాసుకుంటారు, వాళ్ళ సాంగ్స్ ఏమున్నాయో లిస్ట్ తీసుకుంటారు. అండ్ దెన్ అనౌన్సర్స్, వాళ్ళకి డ్యూటీ ఉంటుందన్నమాట, ది సెలెక్ట్ అండ్ పుట్ ద సాంగ్స్. అందుకే నీకు వివిధ భారతిలో పాటలు అంత ప్రత్యేకంగా ఉంటాయి. సో దేర్ ఇస్ ఏ సిస్టమ్ అనమాట, పాత సిస్టమే, చక్కగా అవన్నీ షెడ్యూల్ చేసి పెడతారు. సో బాగుండేది, ముందే షెడ్యూల్ చేసి పెడతారు, ముందే షెడ్యూల్ చేసి పెడతారు. సో అవన్నీ నైట్ ట్రాన్స్మిషన్ వచ్చే వాళ్ళకి, వాళ్ళకి అంత చాలా ఈజీగా ఉంటుంది. సంబడి ఒక అనౌన్సర్కి డ్యూటీ అనమాట, వాళ్ళు అంత పాటలు చేసి పెట్టేస్తారు. చక్కటి టీమ్, అది చాలా బాగుండేది, ఫ్యామిలీలా ఉండేది. కొంచెం బాంబే ఆల్ ఇండియా రేడియో లిటిల్ కాస్మోపాలిటన్ ఉండేది, అక్కడ గుజరాతీ భాషలో ప్రోగ్రామ్స్ ఉండేవి. అండ్ దెన్ ఉర్దూ ఆల్సో ఇస్ టు బి దేర్, హిందీ సెక్షన్ ఉండేది, బాంబేకి సూట్ అయ్యేటట్టు ఉండేది. సో గుజరాతీ భాష మాట్లాడే వాళ్ళు కూడా స్టాఫ్ ఉండేవారు. సో దట్స్ ఎ గుడ్ లాంగ్వేజ్ అగైన్. సో వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్, అదొక ఇది. ఇక్కడ ఏంటంటే ప్యూర్ హిందీ, చక్కటి వివిధ భారతిలో. నీకు అనిపిస్తుంది ఈ వివిధ భారతీయే మన దేశాన్నంతని కలిపిందని? ఒక భాష లేకపోతే మనకి సౌత్లో ఉన్న దక్షిణంలో మనకి పెద్ద హిందీ అంటే, హిందీ చిన్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్గా చదువుకోవడం వరకు ఉండేది, తర్వాత ఎందుకు బిల్డ్ అయింది చూడు, మన అందరికీ ఎంత లేదైనా హిందీ వస్తుంది. ఎందుకు? వివిధ భారతి వల్ల నేను నమ్ముతా, ఎందుకంటే పాటలు విన్నాం మనం. అంటే ఆ పాటల్ని, బాలీవుడ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా వివిధ భారతి, ఆ తర్వాత ఫ్లో లో మనం అలాగా వెళ్ళి ఆ విధంగా మనం భాష నేర్చుకుందాం. ఈ రోజున ఇన్నేళ్ళు తర్వాత ఇప్పుడు గప్పున ఎవరైనా హిందీలో ఏదైనా అడిగితే సమాధానం చెప్పిస్తాం మనం ఆటోమేటిక్గా, అది విని ఉన్న సినిమా ఒకటి, పాటలు ఒకటి, ముఖ్యంగా వివిధ భారతి, యునైటెడ్ అస్. అండ్ స్పెషల్లీ ఆ తర్వాత నేను అనుకుంటే డిడి నేషనల్, నేషనల్ కూడా హిందీ మనకి అందరికీ, మీరు కాదు నువ్వు చిన్నపిల్లవి, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి 80s అట్లాగా హిందీ ప్రోగ్రాంలు ఎక్కువ వచ్చేవి, తెలుగు కొంచెం సేపే ఉండేది కదా ట్రాన్స్మిషన్లో, మిగతా అంతా హిందీ వచ్చేది. అందుకని హిందీ చూడడం వినడం, దాని ప్రకారం హిందీ సినిమా చూడడం, హిందీ మనకి అన్నదికి ఇది దేశానికి మంచి అయిందండి. వివిధ భారతికి ఆ ట్యాగ్ లైన్ చాలా కరెక్ట్ అనుకుంటాను మేడం, ధడకన్. కరెక్ట్ కరెక్ట్, ధడకన్ అంటేనే అసలు అంత అనిపిస్తుంది, ఫీల్ గుడ్. మేడం విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి మీకు వచ్చిన అవార్డ్స్ చెప్తాను మేడం. లేదు మేడం తెలియాలి, చాలానే అంటే అంటే పయనీర్స్ అనేటప్పటికి ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు నా తర్వాత బోల్డ్ ఛానల్స్ వచ్చేస్తాయి, బోల్డ్ ఇప్పుడు గుర్తుపట్టేందుకు కూడా నన్ను చూస్తే గబుక్కున సుమాంజలి అండి వచ్చేవారం అనేస్తారు. ఇలాంటి అంత ఇది నెక్స్ట్ జనరేషన్కి లేదు ఆపర్చునిటీ. ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ వేర్ వివర్ ద లైక్ యునో ముందు ఫ్రంట్ రన్నర్స్ దీనిలా ఉండేవాళ్ళం. న్యాచురల్లీ ఏనంది అవార్డ్స్ అవన్నీ ఉంటే మనకే వచ్చేవి. నంది అవార్డ్స్ 2010, 11, 12, 2009, 2005, 1993 1991 కూడా, అలాగే బెస్ట్ దూరదర్శన్ కేంద్ర ఇన్ ద ఇయర్ 2010, దూరదర్శన్ అవార్డ్ ఫర్ మార్కెటింగ్ ఇన్ ద ఇయర్ 2009, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్ 2002, 2005, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగ రతన్ అవార్డ్ 2015, అలాగే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డ్ 2013, మెడ్రాస్ తెలుగు అకాడమీ ఎక్సలెన్స్ అవార్డ్ 2008, జపాన్ ప్రైజ్ ఫర్ కేంద్ర ఇన్ చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీ 2011, అవార్డ్ ఫర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కాన్స్టిట్యూటెడ్ బై జ్ఞాన్పీఠ్ అవార్డీ రావూరి భరద్వాజ గారు, అలాగే యునిసెఫ్ గర్ల్ చైల్డ్ అవార్డ్ 2010, 11, 12. దీన్ని స్టార్ట్ మీరే చేసినట్టున్నారు, యునిసెఫ్ గర్ల్ చైల్డ్ అవార్డ్. అలాగే అది ముందు మనం ఉన్నప్పుడల్లా అవార్డు మనం తీసుకోలే, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు మనం తీసుకున్నాం, న్యాయం కాదు కదా మనం చేసినప్పుడు. సో వంశీ బర్క్లీ అవార్డ్, ఆకృతి అభినందన బుల్లితెర అవార్డ్, అలాగే మీరు రిటైర్ అయిన వెంటనే 2021 హై లైఫ్ విమెన్ ఇన్ మీడియా అవార్డ్, ఇంకా నేను చెప్పనివి కూడా చాలా ఉండే ఉండొచ్చు. అయితే మేడం, ద రీజన్ నేను ఇవన్నీ కూడా చదివి చెప్పడానికి ఏంటంటే మేడం, మనం ఉద్యోగం చేసినప్పుడు మహిళలకి ముఖ్యంగా ఒక రొటీన్ లాగా చేస్తాం, నేను ఒక స్టెప్ ముందుకేసి ఇది చెయ్యాలి, ఒక కాంపిటీషన్కి పంపాలి అన్నది రావడం నిజంగా ఐ థింక్ ఇట్ ఈస్ అడ్వెంచరస్. అలాంటి అడ్వెంచర్లు మీరు చాలా చేశారు. అంతేకాకుండా మేడం, ఈ ట్రెండ్ సెట్టింగ్ దూరదర్శన్లో కానివ్వండి, ఆకాశవాణిలో కానివ్వండి, ఒక తరం మీతో పాటు స్టార్ట్ అయింది, మీతో పాటు ఫాలో అవుతూనే స్టార్ట్ అయింది. విమెన్కి ఛాలెంజెస్ ఉంటాయి మేడం, అంతేకాకుండా కెరీర్లో మీరు పీక్స్ చూశారు. సో యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ అ బాస్, యువర్ డెఫినెట్లీ ద బెస్ట్ బాస్, నేనే దానికి సాక్ష్యం, ఇంకెవరో చెప్పక్కర్లేదు. కొన్ని బాగుంది వినడానికి.
మేడం, మరి మీడియా పర్సన్స్కి ఆఫీస్లో ఒక్కటే నెగ్గుకు రావడం కాదు కదా, బయట కూడా ఛాలెంజెస్ ఉంటాయి. బీయింగ్ అ బాస్, బీయింగ్ ఎ విమెన్, బయట ఛాలెంజెస్ని ఎదుర్కొని యూ ఫ్లాలెస్లీ మేడ్ అ మార్క్ మేడం. అంటే యూ మేకింగ్ అ మార్క్ అంటే శైలజ సుమన్ గారు పేరుతో పాటు అక్కడ మన ఆర్గనైజేషన్ ఇస్ రిప్రజెంటెడ్ బై యూ. సో మన ఆర్గనైజేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడంలో మీరు చాలా ముఖ్య పాత్ర పోషించారు. సో ఈ ఛాలెంజెస్ని అధిగమిస్తూ మీ మార్క్ మీరు క్రియేట్ చేయడానికి సెపరేట్గా ఏమైనా కృషి చేశారా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ టు యూ? టు బీ వెరీ ఆనెస్ట్, అది ఎలా అంటే కొంత గుడ్ గర్ల్ సిండ్రోమ్ మామూలు. బేసిక్గా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మంచిగా చేస్తా, మంచి మాట్లాడతా, మంచి ఆలోచిస్తాను అనేది బేసిక్ యాటిట్యూడ్ నాది బేసిక్గా. సో నువ్వు గబుక్కుని ఎవరైనా వచ్చి కలిసినా కూడా పాపం మంచివాడే అన్నట్టుగానే ఉంటాను. అంటే తర్వాత ఈవిడేంటి వెరితల్లి ఇలా అనుకుంటుందని అనుకుంటారు, కానీ బట్ సమ్హౌ దట్స్ హౌ ఐ లెట్ లైఫ్. సో దీంతో ఏమైందనంటే నేను నా ఆర్గనైజేషన్ నేను ప్రేమించడం చాలా స్టార్ట్ చేశాను. దాంతో నేను నా ఆర్గనైజేషన్ని నలుగురిలో బాగా చూపాలి అనేది నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నా బాడీ లాంగ్వేజ్లోనూ నా దీంట్లోనూ నేను అంటూ వెళితే, నేను ఆకాశవాణి నుంచేనండి, దూరదర్శన్ నుంచేనైనా చెప్తే వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టాలి, నాకు కాదు ఆర్గనైజేషన్కి అనేది బాగా ఉంది, ఇప్పటికీ ఉంది అది బేసిక్. దాంతో కొంత సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేయగలిగాను. ఈవెన్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో నా దగ్గరికి ఎవరైనా ఆర్టిస్ట్ వస్తే బయటకు వెళ్ళేటప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వకపోయినా నేను వాళ్ళు సంతోషంగా తృప్తిగా బయటకు వెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది. సో అందుకని బాగా మాట్లాడడము, వాళ్ళకి ఏం కావాలి అని అడగడము. చాలామంది నిజంగా ఫోక్ ఆర్టిస్టులు ఉండేవారు. నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఉన్న రోజుల్లో ఫోక్ సెక్షన్ చూస్తూ ఉండేదాన్ని అనమాట. కొంతమంది అమాయకులు పాపము క్యానల్లో నెయ్యి నెయ్యి పళ్ళు ఏవో పట్టుకుని వచ్చేసేవారు. అంటే అది మనం చెడ్డగా నేను చెప్పటం లేదు, వాళ్ళకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఇవ్వాలంటే ఏదో ఇచ్చుకోవాలి అన్నట్టుగా మాయకులు. చాలా ఇళ్ళ క్రితం కదా వాళ్ళకి ఇంత మేము గవర్నమెంట్ నాకు ప్రోగ్రామ్ ఇచ్చేసేయాలి అన్నట్టు ఉండేవారు కదా, అంత అమాయకంగా వచ్చి వెళ్ళే వాళ్ళని చక్కగా నచ్చ చెప్పి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చి ఒకటి తాగించి మనకి రెవెన్యూ స్టాంప్లు అతికించేవాళ్ళం. నేను రెవెన్యూ స్టాంప్స్ కానీ కొని దగ్గర పట్టుకునేదాన్ని. సో నేనే ఫస్ట్ స్టాంప్ ఇచ్చి పంపిస్తుంటే ఇది మౌత్ పబ్లిసిటీ లాగా ఉంటుంది, అమ్మ దగ్గరికి వెళ్ళండి మీకు సహాయం చేస్తుంది, లేకపోతే రికార్డింగ్ చేయకపోయినా ఎవరికైనా ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అనేది ఒక స్లోగా అది బిల్డప్ చేసుకున్నా. నెక్స్ట్ స్టేజ్లో యాజ్ ఎ మార్కెటింగ్ హెడ్ నేను నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నానో వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుని దెన్ వాళ్ళని ఇప్పుడు ఆయనకు ఒకటి ఇష్టము, ఆయనకి ఇంకేదో, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంకేదో మాట్లాడితే మనకు వచ్చే డబ్బులు కూడా మన ఆర్గనైజేషన్కి పోతాయి, నాకు కాదు ఆర్గనైజేషన్కి 10 రూపాయలు రావాలి అన్నట్టు. అదొక ప్రయత్నం, తెలుసో తెలియకో ఇష్టంగా చేసిన ఒక ప్రయత్నం. దట్స్ హౌ ఐ కుడ్ బిల్డప్. నలుగురిలో వెళ్తే ఎట్లా ఉండాలి, యాజ్ ఎ డైరెక్టర్ దూరదర్శన్, యాజ్ ఎ డైరెక్టర్ రేడియో, ఈవెన్ ఇదే అది ఎవరైనా రికార్డింగ్కి నువ్వే ఉన్నావు, ఎవరైనా రికార్డింగ్ తీసుకొస్తున్నావు, పెద్ద కవినో లేకపోతే పండితున్నో, ఆయన గురించి 4 మాటలు ముందే తెలుసుకుని ఉండి ఆయన వచ్చే టైంకి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఈ 4 మాటలు మీ గురించి నాకు ఇది తెలుసండి, ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నాకు వద్దన్నా చాలా బాగుంది ఆనెస్ట్లీ. సో అలాంటి ఒక పెద్ద ఏ బాలమురళి గారు మన స్టూడియోకి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే తెలివి తక్కువగా మీ పేరు ఏంటండి, మీ పేరు ఏంటండి అనలేం కదా. దట్ కైండ్, ఈవెన్ ముంబై లాంటి స్టేషన్లో లేకపోతే ఢిల్లీ లాంటి స్టేషన్లో ఐ ఆల్వేస్ డిడ్ దిస్ హోంవర్క్. దట్ మేడ్ మీ లైక్ లిటిల్ ఫ్రెండ్లీ, పాపులర్ అని చెప్పను, మీ డైరెక్టర్ గారు బాగా మాట్లాడి పంపించిందమ్మా అనేది. సో నేను అనేది ఒక ప్రసార స్లోలీ ఈ దూరదర్శన్ రేడియో నుంచి ప్రసార భారతి. సో వేర్ ఎవర్ ఐ వెంట్ యాజ్ ఎ ప్రసార భారతి రిప్రజెంటేటివ్. మనీ ఈజ్ సెకండ్, మార్కెటింగ్ వచ్చినా కేంద్రాకి వచ్చినా రాకపోయినా దే షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇమేజ్ ఆఫ్ ప్రసార భారతి. ఐ బిలీవ్డ్ ఇన్ ఈవెన్ టుడే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో ఐ స్టిల్ బిహేవ్ లైక్ దట్. మేడం, చాలా గొప్ప ఆర్టిస్ట్లని చూసారు మీరు, పొలిటీషియన్స్తో కలిసి వర్క్ చేశారు, అలాగే బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేశారు. నాట్ జస్ట్ వెన్ ఆకాశవాణి అండ్ దూరదర్శన్ ఆర్ మోనోపొలి, ఈ ట్రాన్సిషన్ అంతా చూస్తున్న టైంలోనే దీని అంతటికీ కూడా బీయింగ్ హంబుల్ ఈజ్ అనదర్ ట్రెయిట్ దట్ ఐ సీ ఇన్ యూ. అంటే శైలజ సుమన్ మేడం అంటే మేము ఒక పెద్ద స్టాచ్యూని ఊహించుకుంటాము, కానీ మీరు చాలా కూల్గా హంబుల్గా ఉంటారు. అది కూడా డిడ్ ఇట్ యాడప్?
ఎస్ టు క్రియేటింగ్ యువర్ ఓన్ మేబీ, నేను ఇమేజ్. నాకు నేను చెప్పుకోలేను కదా, బట్ మేబీ ఎస్, ఎందుకంటే ఇన్ని చోట్ల నేను పనిచేసినప్పుడు సేమ్ రియాక్షన్ అదర్వైజ్ అటు నుంచి మీ అవతల వాళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు ఈ మాటే అంటారు. మేబీ దట్ ఈస్ గుడ్, అది అందరూ ఉండగలరా అలాగా ఉండాలా అని అంటే సమాధానం లేదు, బట్ ఐ ఎంజాయిడ్ లైఫ్ లైక్ దాట్. నేను లైఫ్ నేను అలా తీసుకున్నా, అలాగే నాకు మంచి వచ్చింది. నేనేమిచ్చానో ఇందాక అంటున్నాను కదా, నేనేమిచ్చానో నాకు అదే వెనక్కి వచ్చింది. సో మేబీ దట్ హెల్ప్డ్ యాజ్ ఎ పర్సన్ మోర్ దాన్ ఏ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఆర్ ఏ బ్రాడ్కాస్టర్, యాజ్ ఎ పర్సన్ కూడా అదే ట్రేట్. మేడం ఇంకోటి ఈ అనుభవాలతో పాటు మేడం మీ మీ సర్వీస్లో మీరు ఆర్గనైజేషన్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు, అలాగే ఆర్గనైజేషన్ కూడా మీకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఉంటుంది, లైక్ సంథింగ్ దట్ ఈస్ గ్రాటిఫైయింగ్. అబ్బా నాకు ఈ అవకాశం దొరికింది. మీరు ప్యారిస్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి కలర్ టీవీ ట్రాన్సిషన్ గురించి యూ ప్రెజెంటెడ్ ఎ పేపర్, అలాగే యూనిసెఫ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని దేశాలకు వెళ్ళి మీరు మన రేడియోని రిప్రజెంట్ చేశారు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి మేడం అప్పుడు? చాలా బాగా. నేను ఐ థింక్ స్టార్ట్ విత్ 80s, నేను ట్రైనింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూణేలో అయ్యి హైదరాబాద్ రాగానే నా చేతితో అప్పటికి సాప్తాహికి అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అంటే వీక్లీ హైలైట్ మనకు కూడా రేడియోలో కూడా ఉండేది. ఆ వారంలో వచ్చే ముఖ్య కార్యక్రమాలని ప్రోగ్రామ్ చేసే ప్రోగ్రామ్ హైలైట్స్ ఒక వీక్లీ ఇచ్చేసేవారు. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, దానికి ఒక యాంకర్ కావాలి అంటే నేను అప్పుడు ప్రొడ్యూసర్గా చేరాను. నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ డే నిలబెట్టేశారు అనౌన్స్మెంట్లు చేయమని. సో ఎనీవే క్విక్గా చెప్పేస్తే ఈ ఆన్ స్క్రీన్ రావడం అనేది స్టార్ట్ అయ్యింది. దే వాజ్ వన్ డే నేను మా వారి సినిమాకి వెళ్ళాము. వెళ్తే సినిమా నుంచి బయటికి రాగానే బిలీవ్ మీ నా చుట్టూ ఒక 100 మంది చేరిపోయారు. అందరు యంగ్స్టర్స్, మీరే కదా టీవీలో కనబడతారు, మీరు సెల్ చేస్తామని కదా, ఇలా ఇలా మిమ్మల్ని రాణి అని ముద్దుగా పిలుచుకుంటాము అని చెప్పి. సో ఇలాంటి ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ మామూలుగా ఎవరికి దొరకదు. టెలివిజన్ అంటే వాటెవర్ మన ప్రసార భారతి హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన సీనియర్స్ చాలామంది చెప్తారు రేడియోలో, చిన్నక్క గారు కానీ శారద శ్రీనివాసన్ గారు కానీ, వాళ్ళ వాయిస్లు వాళ్ళు సినిమా వాళ్ళకన్నా ఎక్కువ పాపులర్ ఉండేవారు, విఠల్ గారు అందరూ. సో నేను కూడా కొంత చూశాను అది. సో నలుగురిలో ఎప్పుడు వెళ్ళాం, మీరు శైలజస్మన్ గారు కదా, మీ పేరు కనబడుతుందండి, మీరు చూసారా. ఇది గుర్తింపు అనేది సామాన్యంగా రాదు, వచ్చిన తర్వాత గుర్తుపెట్టిన తర్వాత మన గురించి వేరేగా అనుకోకుండా పాజిటివ్గా అనుకోగలిగారు, లేకపోతే మీరు బాగా చేశారనేది అనదర్ ఆస్పెక్ట్. ఇవన్నీ టెలివిజన్ వల్లే వచ్చాయి. ఇది కాకుండా బేసిక్ బిహేవియరు, నేను లైఫ్ని ఎట్లా తీసుకుంటున్నాను తర్వాత కాన్ఫిడెన్స్ రావడము, నలుగురిని కలవడం వల్ల కూడా వచ్చింది. ఎంతోమంది కొంచెం వాళ్ళు వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి షేర్ చేస్తారు, మామూలుగా కూర్చుని డైరెక్టర్తో మాట్లాడేమని చక్కగా కబుర్లు చెప్తారు. దే ఆల్సో గో త్రూ సర్టెన్ థింగ్స్, స్మాల్ అప్స్ అండ్ డౌన్స్, అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా చాలా లెర్నింగ్ హ్యాపెండ్. ఓకే. సో మెనీ పీపుల్ రకరకాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మరీ ఢిల్లీ స్టేషన్లో అయితే ఎంతమంది అసలు మిలిటరీ వాళ్ళు, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఈవెన్ నితిన్ గడ్కరీ గారు, లేకపోతే సుష్మా స్వరాజ్ గారు, వాళ్ళ బిహేవియర్ చూస్తే యూ హ్యావ్ లాట్స్ టు లెర్న్. ఇప్పుడు మన ఇద్దరం అనుకుంటున్నాను సింపుల్గా ఉన్నావు నువ్వు, ఎలా అనుకుంటున్నావు నన్ను చూసి. సుష్మా స్వరాజ్ గారు పక్కన కూర్చున్నాను నేను, ఆవిడ ఎంత సింపుల్, ఆవిడ బాటిల్లో నీళ్ళు మనకిస్తారు. అండ్ నితిన్ గడ్కరీ గారు అయితే టీ తాగుదామా అంటే విల్ యూ హ్యావ్ విత్ మిల్క్, లేకపోతే ఇలానే ఏదో అడుగుతుంది, వద్దు హమ్ ఆప్కు పిలాయింగి అని చెప్పి ఆయన బ్రాండ్ ఏదో టీ బ్యాగ్స్ తెప్పించేసి అక్కడక్కడ ఢిల్లీ స్టేషన్లో అందరికీ టీ సర్వ్ చేయించారు ఆయన. సో అంత సింపుల్గా మనుషులు ఉంటే మనకెంత ఏమైందని గర్వం ఉండాలి కదా. ప్రైమ్ మినిస్టర్ గారిని చూసాము, లిటరలీ నీ పక్కన కూర్చున్నంత మోదీ గారు ఆయన ఇట్లా చేతెత్తి దండం పెడతారు. సో అసలు ఎంత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే హంబుల్గా ఉండడం అనేది, యూ ఐ హ్యాడ్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ సీనియర్స్. అండ్ ఆల్ ఇండియా రేడియో ఇదే స్టేషన్లో నా సీనియర్స్ అందరూ, పెద్దవాళ్ళందరూ అలాగే ఉన్నారు, వాళ్ళు అదే నిలబెట్టుకున్నారు, నేను అదే నేర్చుకున్నా. మేడం మరి ఈ రోజుల్లో సోషల్ మీడియా కానివ్వండి, రకరకాల మీడియా, ఓటీటీ వచ్చేసింది, పాడ్కాస్ట్లు వచ్చేసినాయి. అవును, నేను రేడియో పెడితే వాళ్ళు వేసిన ప్రోగ్రామ్ వస్తుంది, అదే నేను పాడ్కాస్ట్ పెట్టుకుంటే నాకు కావాల్సింది వింటాను. సో ఈ ఓటీటీ ఇంత వచ్చేసరికి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఈ పోటీలో నెగ్గుకు రావాలి అన్న ధ్యాసలో వాల్యూస్ ఏమన్నా తగ్గిపోతున్నాయి, బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు అని మీరు అనుకుంటారా?
అనుకుంటా తప్పకుండా. అంటే నువ్వు ఒక వేరే గవర్నమెంట్ మీడియం నుంచి ఉన్నావు కాబట్టి నువ్వు కుళ్ళు కొద్దీ వాళ్ళ గురించి అలాగే మాట్లాడతావు అంటా, కానీ ఒక బాధ్యత ఉంది చూసావా. సర్టెన్ థింగ్స్ ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం అనేది మా చిన్నప్పుడు చేసేవాళ్ళం కాదు. కొంచెం వెయిట్ చేసి చూసి, ఇంకా పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనవసరము, ఒక నిమిషం ఆగి కొంతవరకు మనం అనౌన్స్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే దేశంలో అల్లర్లు వచ్చేస్తాయి, లేకపోతే యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఇంకేదో మనం చాలా బ్యాడ్గా దీనికి ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే జనంలో అందరూ గొడవలు అయిపోతాయి అన్నట్టు, ఇలాంటి ఆలోచన మనకు ఉండేది. అన్నీ పూర్తిగా కనుక్కుని చేస్తే కానీ మనం అసలు వి నెవర్ యూస్ టు అనౌన్స్. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా టైం తీసుకుని చేసేవాళ్ళం, మనమే జోకులు కూడా వేసేవారు. అది ఆల్వేస్ కరెక్ట్, బికాజ్ ఇప్పుడు నువ్వు ఒకటి అల్లర్లు క్రియేట్ అయిపోయాయి అనుకో బయట, ఇదేదో అనవసరమైన దీన్ని చెప్పడం, లేకపోతే రెండు ఇద్దరు గ్రూపుల గురించి మనం చెప్పినప్పుడు ఆ గ్రూపుల వాళ్ళు ఈ గ్రూపుల వాళ్ళు దెబ్బలాడుకునే పరిస్థితి వస్తాయి. ఇప్పుడున్న ఈ మీడియం, వాట్ ఎవర్ మీడియా ఏదైతే ఉందో, వాళ్ళు టీఆర్పీస్ కోసము ఇది ఎక్కువ చెప్పడం చేస్తున్నారు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఏ పర్సన్ ఆఫ్ ఎ మీడియా పర్సన్ ఆర్ వాట్ ఎవర్, నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు కొంచెం సేపు ఆగచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా వేరే అర్థం వస్తుంది కదా, అవతల వాళ్ళకి కడుపు మండుతుంది కదా, వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమైనా కొట్టడం చేస్తారు కదా, ఎందుకు వీళ్ళు కొంచెం ఆగచ్చు కదా అని అనిపిస్తుంది. కేఓస్ క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ ని జనరేట్ చేస్తుంది, జనరేట్. అది నువ్వు వాయిస్ చూస్తావా, యాక్చువల్లీ మనకి వాయిస్ లో ఎంత చెప్తారు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నాం అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము, ఆ పిచ్ పెంచేసి గట్టిగా అరిచేసినట్టు పడితే ఎవరికి గుండె జబ్బు లేని వాడికి కూడా వచ్చేటట్టుగా దడదడ స్పీడ్ గా మాట్లాడము, ఇదంతా మనకి నేర్పలేదు. మనకి ఒక 5 రకాలుగానే మనం ఒక పేస్ ఎలా ఉండాలి, ఎలాంటి పిచ్లో మాట్లాడాలి, ఏంటి మాట్లాడాలి అనేది మనకి నేర్పించారు మొదటి నుంచి. యాజ్ అందరూ బ్రాడ్కాస్టర్స్ కాకపోయినా, ఇండైరెక్ట్లీ ఇక్కడ పనిచేసిన రేడియోలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకున్నారు. అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ప్రైవేట్ ఛానల్స్, అది ఒక స్టేజ్ వరకు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఉన్న ఓటీటీకి హద్దే లేదు, హద్దే లేదు. గప్పున అనిపిస్తుంది, హా ఏంటిది వచ్చింది మధ్యలో సడన్గా అని చెప్పి, లేకపోతే ఏ వచ్చిన చిన్న అంటే తప్పులు చేసిన వాళ్ళని కూడా హీరోల కింద చేసేసే పరిస్థితి. ఇది ఎందుకు నా ఆలోచించట్లేదో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా నీకు ఫ్యామిలీకి హర్టింగ్గా ఉంటుంది, ఆ పిల్లల మనసు మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ అసలు మాట్లాడచ్చినా. ఒకటి ఇది మాట్లాడకూడదు, ఒక దానికి ఒక రూలు, ఒక లేకపోతే దీనికి ఇది ఎంతవరకు చెప్పాలి అనేది ఒక హద్దు లేకుండా పోయింది. ఐ డోంట్ నో వేర్ ఇట్ టేక్స్ గోస్. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే చేతిలో ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకునున్న ప్రతి పిల్లాడు ఏం చేస్తున్నాడో మనం వాళ్ళని సూపర్వైజ్ చేయలేం కదా, మోరల్ పాలిసింగ్ అసలు చేయలేము కూడా. 1.5 ఇయర్ బ్యాక్ ఓటీటీకి సెన్సార్షిప్ వచ్చింది అని చెప్పినప్పటికీ కూడా, ఇప్పుడు ఓటీటీలో ఉన్న ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూస్తుంటే సెన్సార్షిప్ ఉన్నట్టయితే ఏం కనపడలేదు. లేదు, పైగా ఏంటి తెలుసా, వీ హ్యావ్ ఫ్రీడమ్. ఏం నువ్వు ఏది నీకు ఎంత నచ్చితే అంత తీసుకో, నీకు ఏది కావాలంటే అది తీసుకో, చూసే వాళ్ళు ఉన్నారు కదా ఇస్తున్నాం. ఇప్పుడు అనిపించింది సినిమాయే బెటర్గా ఉంది అని, అంటే సినిమాలో అనేవారు ఒక టైంలో, వై నాట్ ఆల్వేస్ శంకరాభరణం అని అనుకున్నప్పుడు, లేదు మిగతా అన్నీ అందరూ చూస్తున్నారు కదా తీస్తున్నామని అనేవారు, కానీ వాళ్ళు చాలా నార్మల్గా చక్కగా చేశారని. బట్ దిస్ ఓటీటీ అండ్ ఈవెన్ వాట్ ఎవర్ పాడ్కాస్ట్ మనం వింటున్నామో చెందుతున్నామో, ఈ రీల్స్ ఒకటి. అవును అది ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. అది అంటే మనం అరగంట ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎవరు వింటారు, ఒక్క నిమిషంలో 60 రీల్స్ 60 షార్ట్స్ చూసేస్తున్నారు, 60 మందిని. 60 మందిని. సో ఇది ట్రెండింగ్ అని అంటున్నాం కానీ ఇది ఒక డీజెనరేటివ్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ నిమిషం పాటు కూడా పెట్టలేమా కదా. ఇంకా అసలు ఏదైనా ఒక చదువు, ఒక క్లాస్ వినడమో, స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఇంకెక్కడ మిగిలింది, పోయింది. పిల్లలకి కూడా వాళ్ళకి అంత క్విక్ క్విక్ అన్ని, చిన్నపిల్లలమే మేమ్స్ పెడుతున్నారు కదా, చిన్నపిల్లలు ఇలా ఇలా స్క్రోల్ చేస్తున్నారని మేమ్స్ పెడుతున్నారు, అంటే వాళ్ళకు కూడా ఫోకస్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతున్నట్టే లెక్క, తగ్గిపోయింది ఆల్మోస్ట్. అది అన్ఫార్చునేట్. బట్ మనం ఎలా చెప్పగలుగుతాము, ఏదైనా వీళ్ళు అసలు అవుట్డేటెడ్ వీళ్ళు ఏం చెప్తారు అన్నట్టుగా పరిస్థితి ఉంటే, ఈవెన్ ఒక పెద్ద మీడియం కూడా మనలాంటిది ఎంతవరకు చెప్పగలుగుతాం, ఎవరికి అర్థమయ్యే చెప్పగలుగుతాం తెలియదు. బట్ పేరెంట్స్ కన్నా ఉండాలి చిన్నపిల్లలు, వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలే రికార్డ్ చేసేస్తున్నారు వాళ్ళు మాట్లాడే ముదరు మాటలని. నేను పిల్లలు అవసరమే లేదే ఎందుకు అనిపిస్తుంది నాకైతే చూస్తే.
కరెక్టే మేడం, అంటే బాధ్యతాయుతంగా ప్రయత్నించాలి యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ డెఫినెట్లీ యాజ్ అ ఎస్ బ్రాడ్కాస్టర్. ఎస్ సో మేడం, ఈరోజు ఆన్ ది ఒకేషన్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డే చాలా కబుర్లు చెప్పొచ్చు, ఇంకా ఏం చెప్పాల్సింది లేదు చాలా ఉంది. బట్ ఇంకొకసారి. చివరిగా మేడం, ఈరోజు ఆన్ దిస్ అకేషన్ మన లిసనర్స్కి మీరిచ్చే మెసేజ్. ఆల్ ఇండియా రేడియో ఇప్పటికీ ఎప్పటికీ చాలా బాధ్యతగా నిబద్ధతతో మంచి కార్యక్రమాలు చేస్తుంది. వినండి, ఆదరించండి, నిజంగా మీకే తేడా తెలుస్తుంది. గట్టిగా ఒక్కసారి ఏం చూసాం ఇంతకు మునుపు, దానికిను ఏం వింటున్నాం ఇప్పుడు అనే దానికి ఆలోచించుకుంటే మనకి ఏం కావాలో మనకే తెలుస్తుంది. ఎంకరేజ్ యంగ్ టాలెంట్ ఎక్కడున్నా కూడాను. ఐ థింక్ కొన్నిట్లో ఇప్పుడు అనడానికి లేదు, ఈవెన్ రీల్స్ వాటిల్లో కూడా టు సమ్ ఎక్స్టెంట్ మంచి సింగర్స్కి చిన్న చిన్న పిల్లలకి ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు పాడేందుకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, సంతోషమే. కానీ రేడియోలో నీకు కరెక్ట్గా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మోతాదులో ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆల్ ఇండియా రేడియో తెలుగులో మరీ చక్కగా వినండి. నేను అంతకన్నా పెద్ద ఏం కోరుకోను, అదే నాకు ఇష్టమైన, అంటే చాలా ఇష్టమైన మీడియం గురించి మంచిగా చెప్పడమే నాకు ఇష్టం. అంతే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ టైం స్పెండ్ చేసి ఈరోజు మాతో సరదాగా బోళ్ళని కబుర్లు చెప్పారు. నాకే బాగుంది. అన్నీ ఒకసారి చిన్నప్పుడు నా 5 5 ఏళ్ళప్పుడు డాన్స్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు అన్ని విషయాలు అడిగించారు. అండ్ ఐ అప్రిషియేట్ హోంవర్క్ చేసి రావడం. కీప్ ఇట్ అప్ అండ్ థ్యాంక్ యూ మేడం. డూ గుడ్ జాబ్. మై బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.